అమ్మా ఇంట్లో ఎంత మంది ఉంటారు? ముగ్గురు. నీ పేరు ఏం పేరు? వెంకటవ. ఇంకా ఇంకెవరెవరు ఉంటారు? నా కొడుకు. ఏం పేరు? మహేష్. ఇంకా నా కోడలు రేఖ. అంతేనా? అంతే. మీ ఆయన లేడా? పిచ్చి నత్తుందా? అత్తు. ఇదేనా మీ ఇల్లు? ఇది చెప్పు. మీ పేరు? ఇద్దరు బిడ్డలకు మొత్తం నలుగురా? ఐదుగురు. అవునా?
అయినా వాడు నీకెందుకు నచ్చండు? వాని మీద నువ్వు వాడితే వాడు కప్పలు అతుకుతాడు. కప్పలే కతుకుతాడా? కాదు, వాన్ కలరు నా కలరు సేమ్ ఉన్నది. ఇద్దరం ఒక్కలెక్కున్నామని చెప్పి ఒక్కటైదామనుకున్నా. నాకేం తెలుసు, వాడు టేప్ పట్టుకొని ఊకచ్చి కోల్చుడు, టేప్ తీసుకుపోయి ఆడ పెట్టుడు. అద్దప్ప వానికి ఏం తెలియదని నాకు ఇప్పుడు అర్థమైంది. నీకెట్లా నచ్చిండు? అది గతగడ సిగ్గుపడుతుందంటే ముచ్చట ఏం లేదని అర్థం. అవునా? అసలు మీకు పెళ్ళిళ్ళు ఆయనయా? ఆయనేనా మీ ఆయన? మరెవరమ్మా? మా ఆయన దుబాయ్ లో ఉంటాడు. దుబాయ్ లో ఉంటాడా? మరి మీ ఆయన? మా ఆయన మస్కిట్ లో ఉంటాడు. అవునా? మీ ఆయన? అది గంత ఎట్టిది కాబట్టి దాని మొగడు ఇరాన్ లో ఉంటాడు. రాకు కాదు, ఇరాన్ ఇరాను అక్కడ బయట గిట్లా విమానం ఎక్కిపోతారు. ఇరాన్ నడుతాడా? ఆగు, నువ్వు ఆగు. ఆయన వీంతో ఎందుకుంటారు? ఇగో వీంతో ఎందుకుంటున్నామంటే వీడు వీడు మా ముగ్గురిని పొట్టు పొట్టు కొట్టిండు. కొట్టి ఎందుకు కొట్టినవురా? నాతో ఆడమంటే ఇలా ఆడుకుంటలేరు, అందుకే కొట్టినా. కాలగదరా? ఏమాట? ఏమాటనా? నన్ను కాదనక దాన్ని తీసుకొచ్చిండు, దాని కాదనక దాన్ని తీసుకొచ్చిండు. నాతోనేమో చెమ్మ చెక్కలాట. నీతోని తొక్కుడు పిల్ల. నీతోని అదేం చెప్తుంది ఎడ్డిది గాని కచ్చగిల్లలు. నువ్వు నాకు ఇప్పుడే అర్థమైంది వానికి ఆ ఆటలు తప్ప ఏ ఆటలు తెలివయని. బయట జనాలకి ఒక్క అమ్మాయి దొరకడే కష్టం అంటే నువ్వు ముగ్గురిని వేసుకొని వీళ్ళతోటి ఆటలు ఆడతానవా? అవి ఆటలు ఎందుకు అంటారు? చిన్న పొరగాళ్ళని ఇంకా మంచిగా ఆడుకుంటారు. బతుకులరా మీ మనుషులో? వాడికి ఒక్కటి కూడా తేడా తాలుతుంది. ఇవ్వదాక మమ్మల్ని పొట్టు పొట్టు కొట్టి పొట్టు పొట్టు అయ్యో శివుడా ఏ మాయే ఎనకటి దానికి సరిపోయే. నువ్వు లేనప్పుడు మమ్మల్ని అడు కొట్టనియాడు. నువ్వు ఏడుతున్నావరా? నువ్వు ఏనుగు లెక్కున్నావు వాడిని కొడతాడు బతుకుతాడా? వాడు ఏనుగు లెక్కున్న నన్నే కొట్టిందంటే నేను వాడిని కొట్టద్దా? అలాంటి అప్పుడు ఎందుకుంటారు? మంచి మంచి కట్టుంది అయ్యో, ఇలా కట్టలేదే అయ్యో, ఇలా మన మండల పోనే అవ్వో, ఇలా రక్తపడు. మరి చెమ్మ చెక్కలు ఆడుకుందామా? మా ఆవిడ చెక్కలు ఆట ఆడుకుందాం. ఈ ఆట మాకు తెలియక నా మొగుడు నిలిచిపెట్టి వచ్చిన కాదురా. నేను అత్తుండండి. నా మొగుడు నిలిపెట్టి వచ్చిన నీ కోసం నేను కూడా వస్తున్నానండి. నీ జిమ్మడం ఇలా చెత్త చెడలు పట్టేనే అయ్యో, ఇలా రక్తం అడుగు పట్టేనే అవ్వో, ఇలా బలం మండల పోనే అవ్వో, ఎద్దోరు ఉన్నారు అనుకున్నా అవ్వో, ఇల్లు మొత్తం ఉన్నారు అనుకున్నా అవ్వో, ఇల్లు నాయం కూడా వచ్చి అనుకున్నా గానీ ఇంత పని చేస్తారు అనుకోలేదే అవ్వో, ఏటా గానీ అవ్వో, నా తోడతారు అనుకున్నా అవ్వో, నిన్ను పొద్దుందా కాడతారు అనుకున్నా అవ్వో, నిన్ను తెలందా కాడతారు అనుకున్నానే అయ్యో అయ్యా, మంది సమతులు దొంగ సమతులు గారు మంచిగా ఉన్నారు అని నాకు చెప్తే నేను అప్ప ముద్దుగా ఉన్నారు కదా, ఓది బర్రోలు ఉంది, ఓది ఎద్దోలు ఉంది, ఓరు మెత్తగా పరిపోలు ఉంటదని నేను అనుకున్నా గానీ ఇంత పాపం అవుతుందని అనుకోలేదు. అడతారు నాతోటి ఎవరు ఆడేటట్టు లేరే అవ్వో, ఎవరు ఆడేటట్టు లేరే అయ్యో, నా బతుకు పాడుగాను అవ్వో, నేనెందుకు తిన్నే భూమి మీద అయ్యో, ఎందుకు పాడైంది? ఇంకోసారి ఇట్లా మళ్ళీ నాకు కనబడాలి. ఇలా చెత్త చేదాలి పట్ట మంచి మంచి వాళ్ళకి వస్తుంది మీకు అత్తలేదే. ఉన్నారా? ఎవరన్నా వచ్చినావా? మేము ఒక ఆట ఆడుకుందాం అత్తవా. కళ్ళు ముగ్గురు నాతో ఇబ్బంది దాకా ఆడేరు, ఇప్పుడే గట్ల వేయరు, ఆడటోళ్ళు ఎవరు లేరని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా.
తొక్కుడు బిల్ల, కచ్చకాయలు, ఇంకా మత్తుకు నిమస్త ఆటలు ఆడుకోవచ్చు మనం. అయితే గల్లు దొంగ సమతులు అందరు ఆడకట్టోళ్ళు అందరు చూసి వాళ్ళందరు ఆడుకున్నారు. నేను కూడా మీతో ఆడతానంటే నన్ను ఆడిపించుకోలేరు. ఆయనతో నన్ను ఇచ్చిరు కొట్టి గల్లు వేయరు. అయ్యో అయ్యా, నాకైతే బాగా అనిపించింది. అయ్యో అయ్యా, నా దాడి ఆడటం లేవా లేరు. అయ్యో నన్ను ఇడిచి పెట్టి అయ్యో అలుగడ వేయరు. అబ్బో అయ్యా అయ్యా, నన్ను ఆడిపించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? అయ్యో నాతోటి ఆడటోళ్ళు ఎవరు ఉన్నారే? అయ్యో అయ్యా. అయితే కానీ మీతో ముగ్గురు ఆడలు ఉన్నారట? ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. ఆడుకుందామా? మంచి మస్తు ఆట ఆడుకోవచ్చు తెలుసా? మేము అందరం పొద్దుగాల నిన్నమో నన్నైతే మస్తు బోరెడ ఆటలు ఆడుకున్నాం. నువ్వు వచ్చినావు అనుకో, మస్తు ఆడుకోవచ్చు. ఆడుకోవచ్చు. నేనేమో చేస్తానుకుంటే ఇడేమో చేసిండు. అంత ఎంత మంచిగా చేద్దామంటే మంచి మంచి ఆటలు ఆడుకుందాం అనుకున్నా. ఏ ఆట ఆడని ఎలుసి అయ్యో రా బతుకు పాడుగాను. అయ్యో దొంగ సమస్యలందరూ చూస్తుర్రు. అవ్వో మందికి వెళ్ళంగాను. అవ్వో అలాటనే ఉరికిర్రు. అయ్యో అయ్యో మంచి మంచి ఒల కత్తుంది. అయ్యో ఇలా కత్తలేదు. అయ్యో ఇలా అలపోతు కలవైనా కానీ మంచి ఉండు. అయ్యో అయ్యా అయ్యో అయ్యా అయ్యో నాల పొద్దుగాల బొందకెట్టనే. అయ్యో ఇలా నాల పొద్దుగాల గడ్డకెట్టనే. అయ్యో మంచి మంచి ఒల కత్తుంది. అయ్యో ఇలా కత్తలేదే. అయ్యో అయ్యా మంచిగా కలిసి మెలిసి బండోలు ఉందొకటి, రౌతోలు ఉందొకటి, మెత్తోలు ఉందొకటి అని ఉంటా అనుకున్నా. వాళ్ళు అడువాయిరి అప్పుడే ఇడిచిపెట్టి ఇడు మంచిగా ఉన్నాడు అబ్బా, కనబడ కనబడక ఎంత ముద్దుకున్నాడు, మస్తున్నాడు, ఈడైనా ఓకే అని చెప్పి అనుకున్నా. అనుకునే వరకు ఆయన ఈడుగురుగా వేయండు, వాళ్ళు అడువైరి ఇది వేయండు. ఇప్పుడు నాకైతే ఎక్కడ కానీ బతికైంది. ఇప్పుడు నేను ఎవరినైనా చూసుకుంటా అట్టుకుంటానా? ఎన్నొద్దులే అట్టుకుంటానే ఎవరినో ఒక్కరిని ఆడదన్నో మగన్నో చూసుకుంటా.